शिवाय हर हर महादेव शंभो शंकर परब्रह्म परमात्म नमः जगदुत्पत्ति स्थिति प्रलय कराय ब्रह्म हरिहराय त्रिगुणात्मे सर्वकविताकानि दशे दशे दत्तात्रेय नमितंतिनी सिद्धि कुरु कुरु स्वाहा। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री मात्रे नमः। ఈరోజు మా ద్వారా మీ వ్యాపార సంస్థలు పూర్తిగా అభివృద్ధి చెందాలన్నా, వ్యాపారంలో లక్ష్మి కలిసి రావాలన్నా, వ్యాపార అభివృద్ధికి తాంత్రిక చిట్కా. ఎంత కష్టపడుతున్నా లక్ష్మి నిలువక లక్ష్మి వ్యర్థమవుతూ, అంటే ఖర్చు రూపంలో బయటకు పోతూ మన యొక్క ఎదుగుదలని ఆపివేస్తున్న సమయంలో ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం. అటువంటి ఇబ్బంది నుంచి మనం పూర్తిగా రికవరీకి వచ్చి లక్ష్మి మన పూర్తిగా మనం వెంట ఉండాలనుకుంటే ఈ తాంత్రిక చిట్కా, చిన్న తాంత్రిక చిట్కా మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా 100% నా అనుభవంతో చాలామందికి నేను ఈ యొక్క సలహా ఇచ్చి చాలా విజయాలు వాళ్ళు వరించడం జరిగింది. ఇది ఈ విషయాన్ని 10 మందికి యూట్యూబ్ ద్వారా, మా యొక్క సంస్థ ద్వారా తెలియపరచాలన్న సదుద్దేశంతో ఈ విషయం మీకు చిన్న విషయం చెప్తున్నాను. ఇది ఫాలోఅప్ చేయండి. విజయం మీ అంత వ్యాపార అభివృద్ధికి విజయం అనేది మీకు వరిస్తూ ఉంది. అయితే మామూలుగా పూజా సామాగ్రి దొరికే పూజా స్టోర్లలో మనకి రాగి బిందె లెక్క కలిశం, రాగి కలిశం ఉంటుంది. ఆ రాగి కలిశము కానీ లేదు అంటే మట్టితో చేసిన ఇటువంటి ముంత, మట్టి కలిశం అన్నమాట. 100% అయితే మనకి రాగి చెమ్ము అంటారు, కలిశము, కలిశానికి ఉపయోగిస్తాము. మరీ పెద్దది కాకుండా ఇటువంటిది, చిన్నది లేదా మట్టికి సంబంధించిందైనా కూడా చాలా పవిత్రంగా ఉంటుంది. ఈ యొక్క రాగి చెమ్మును కానీ తీసుకొచ్చి దీన్ని చెమ్మును కానీ తీసుకొచ్చి ఒక శుక్రవారం రోజు మంచి పంచమి తిథి యొక్క శుక్రవారం రోజు మీరు శుద్ధంగా ఆ కలిశాన్ని కానీ రాగి చెమ్మును కానీ లేదా మట్టితో కూడిన దాన్ని శుద్ధంగా మీరు శుభ్రం చేసి పసుపు కుంకుమతో అలంకరణ చేసి దాంతోపాటు కొన్ని తాంత్రిక చిట్కాల్లో దొరికే ముఖ్యమైన వస్తువులు అనేది నేను చెప్తాను. అవి మరవకుండా మీరు ఆ వస్తువులు తీసుకొచ్చి వాటిలో బిగించి, అవేంటంటే నల్ల నూములు, ఒక 25 నుంచి 50 గ్రాముల లోపల, ఎక్కువేం అవసరం లేదు, 30 గ్రాములు కానీ లేదంటే 50 గ్రాముల లోపల నల్ల నూములు. మరిగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నల్ల మిరియాలు, తోక మిరియాలు అని ఉంటాయి అవి కావు, నల్ల మిరియాలు 51 ఖచ్చితముగా, నల్ల మిరియాలు 51. అలాగే లవంగ మొగ్గలు అంటారు, లవంగాలు 51. దీంతోపాటు నల్ల ఉసిరి మొక్క అని ఉంటుంది, నల్ల ఉసిరి యొక్క వేరు లేదా ఆ కాండంలో దొరికే నల్ల ఉసిరి యొక్క, మనకి ఎంత దొరికినా పర్వాలేదు, చిన్న మొక్క ఉంటుంది ఆ వేరైనా పర్వాలేదు, కాండానికి సంబంధించిన ఒక సంబంధించిన దానిదైనా కూడా వేరంట, నల్ల ఉసిరి యొక్క వేరు అది తీసుకొచ్చి నల్ల నూములు, నల్ల మిరియాలు, లవంగాలు, నల్ల ఉసిరి యొక్క వేరు ఈ 4 భాగములు, దాంతోపాటు పచ్చకర్పూరము, ఈ ఐదు వస్తువులు అనేది తీసుకొచ్చి ఆ యొక్క కలిశంతో సంబంధించిన ఆ రాగి చెమ్ములో వేసి దానిపైన ఒక పాత్రలాగా, ఒక మూట లెక్క మనం ఒక రాగి రేకును కానీ లేదంటే సత్తు రేకును కానీ లేదంటే చిన్న ప్లేట్ స్టీల్ ప్లేట్ కానీ దానికి సంబంధించిన దాన్ని మనం ఏర్పాటు చేసుకొని దాని బిగుతుగా తయారు చేసి, లేదంటే వైట్ క్లాత్ కానీ లేదంటే ఎర్రటి క్లాత్ కానీ తెప్పించి దాన్ని అలంకరణ చేయండి. ఈ రకంగా వైట్ కానీ లేదా ఎరుపు కానీ దాన్ని పూర్తిగా ఆ కలిశాన్ని బట్టతో మూసేసి దీన్ని బందోబస్తు చేసి దాన్ని దారముతో మళ్ళీ బిగించేసి
దాన్ని ఏం చేస్తారంటే పసుపు కుంకుమలు బొట్టు పెట్టి అలంకరణ చేసి లక్ష్మీ నిలువ చేసే బీరువాలో కానీ మీ యొక్క వ్యాపార సంస్థల్లో లక్ష్మీ నిలువ ఉంచుకునే కాడ కానీ అక్కడ దాన్ని ప్రతిష్ట చేయండి. ఊదుబత్తి అగరబత్తులు ముట్టిస్తూ పసుపు కుంకుమ వేసి ప్రతిరోజు మీరు వచ్చే సమయానికి వ్యాపార సంస్థని ఓపెన్ చేసే సమయంలో అగరబత్తులు ముట్టించి పూజ చేసి దానికి ప్రతిరోజు స్వామివారికి ఊదుబత్తి పూజ చేస్తే ఆ లక్ష్మీ అనేది మీ వెంట ఉంటుంది. వ్యాపార అభివృద్ధికి ఈ యొక్క తాంత్రిక చిట్కా చాలా ముఖ్యమైనది. కాబట్టి ఇటువంటి చేసి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ప్రజలందరూ ఆయు ఆరోగ్యాలతో వ్యాపార సంస్థల్లో సుదీర్ఘమైన లాభాలు పొందాలని కోరుకుంటూ విజయాకాంక్షని కోరుకుంటూ మీ యొక్క ఈ యొక్క శ్రీ దుర్గా భవాని సంస్థ ద్వారా ఏ ధర్మ సందేహకైనా ఏ సమయంలో అయినా మాకు కాంటాక్ట్ చేసినా 24/7లో మీకు అందుబాటులో ఉంటాము. విజయోస్తు, శుభమంగళం. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.